గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. నెల్లూరు నుండి వెంకటేశ్వర శర్మ గారు పంపించారు. యజ్ఞోపవేతం మార్చుకోనందున జరిగే నష్టాలేంటి అని అడుగుతున్నారు. యజ్ఞోపవేతం నల్లగా ఉంటేనే పంది జన్మెత్తుతామంటే, ఆ యజ్ఞోపవేతం తెగిపోయాక దానిని అలాగే ముళ్ళు వేసుకుంటూ మార్చకుండా ఉండేవాడికి ఎటువంటి ఘోర నరకాలు వస్తాయో ఆలోచించండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం, అది అంత గొప్పగా దాని గురించి మంత్రం చెప్పారు. యజ్ఞోపవేతం ధర్మార్థకామ మోక్షాలని ప్రసాదించే పవిత్రమైన వస్తువు, గాయత్రీ మంత్రానికి అర్హతనిచ్చేటటువంటిది. యజ్ఞోపవేతం అంటే యజ్ఞాలకు అర్హతనిచ్చినటువంటిది అది. కాబట్టి వేదస్వరూపం అది. దానిని ఎప్పటికప్పుడు నల్లగా మసిబొగ్గులు అవ్వకుండా, మట్టి లేకుండా శుభ్రం చేసుకోవాలి. తెగిపోతే వెంటనే మార్చాలి. గ్రహణాలు వచ్చినప్పుడు, తద్దినాలు మొదలైనవి పెట్టినప్పుడు, సూతకాలు పూర్తయిన తర్వాత, అలాగే శ్రావణ పూర్ణిమకి, అది యజ్ఞోపేతాలు మార్చుకోవలసిన జంధ్యాల పూర్ణిమని కాబట్టి అప్పుడు, పర్వదినాలప్పుడు, శ్మశానాలకు వెళ్ళి శవాలను మోసి తగలబెట్టినప్పుడు, ఇలాంటి వేళల్లో తప్పక యజ్ఞోపేతాన్ని మార్చుకోవాలి, అశుచులు తొలగినప్పుడు. అలాంటప్పుడు యజ్ఞోపేతం మార్చుకోకపోయినా, విదేశాలకు వెళ్ళొచ్చాక కూడా యజ్ఞోపేతం మార్చుకోవాలి. అలా మార్చుకోకపోయినా అటువంటి వాడు ఘోర నరకాల పాలవుతాడు. అది పరమదోషం, కుటుంబానికి కూడా మంచిది కాదు. ఏ రకంగా చూసినా అశుభం అది. కాబట్టి యజ్ఞోపవేతం మార్చుకుని తీరవలసిందే. సాధ్యమైనంత వరకు యజ్ఞోపవేతం కుళ్ళిపోకుండా, తెగకుండా చూసుకుని, అలా మార్పు వచ్చినప్పుడు మళ్ళీ మంత్రపూర్వకంగా కొత్త యజ్ఞోపవేతం వేసుకోండి.